ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే డబుల్ డైమండ్ టాప్ ఈవెంట్ గురించి చెప్తాను. మన ఇండియన్ సర్వర్ కి కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మనకైతే బడ్డి మార్ట్ స్టోర్ అప్డేట్ గురించి చెప్తాను. OB41 లో కొత్త క్యారెక్టర్ రాబోతున్నాయి. క్యారెక్టర్ లో ఎలా ఉంటుంది, అబిలిటీ ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ గురించి కావచ్చు, రాబోతున్న ఈవెంట్స్ గురించి క్లారిటీగా అర్థమవుతాయి. ఇక మనం ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాం. OB41 లో మనకి ఒక కొత్త క్యారెక్టర్ రాబోతున్నాయి. క్యారెక్టర్ నేమ్ గురించి మాట్లాడితే సూజీ అన్నమాట. దీని యొక్క లుక్ కావచ్చు, లుక్ చూసుకుంటే ఇలాగైతే ఉంది. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లుక్ అయిపోయింది. మనం దీని అబిలిటీ గురించి మాట్లాడదాం. మనం బిఆర్ కావచ్చు, సిఎస్ లో ఈ క్యారెక్టర్ యూజ్ చేస్తాం కదా, ఇది సిఎస్ లో మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని యొక్క అబిలిటీ మెయిన్ గా మాట్లాడుకుంటే మనకి రౌండ్ స్టార్ట్ అయ్యాక, సిఎస్ లో రౌండ్ స్టార్ట్ అయ్యాక మన ఎనిమీస్ ఉంటారు కదా, ఎనిమీస్ ని కిల్ చేయడం వల్ల, ఈచ్ ఎనిమీని కిల్ చేయడం వల్ల 300 కాయిన్స్ అయితే వస్తాయి. మీరైతే క్లారిటీగా చూచ్చు, నేను ఒక ఎనిమీని కిల్ చేశాను అనమాట, నాకైతే 300 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇంకొక ఎనిమీని కిల్ చేశాను అనమాట, మళ్ళీ 300 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇలాగేంటంటే మనకి రౌండ్ కి ఎంతమంది ఎనిమీని కిల్ చేసామనుకోండి, అన్ని 300 కాయిన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ రౌండ్ తో మనం ఇక్కడ వచ్చిన కాయిన్స్ ని యూజ్ చేసుకుని మంచి మంచి వెపన్స్ అయితే బై చేసుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా ఉపయోగంది. ఎవరైతే ర్యాంక్ పుషర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అయితే అవుతుంది అనమాట ర్యాంక్ పుష్ చేయడానికి ఈ క్యారెక్టర్ ఆపోజిట్ టీమ్ లో ఉంటే. సెకండ్ అప్డేట్ ఏంటంటే డబుల్ డైమండ్ టాప్ ఈవెంట్ అనమాట. మన ఇండియన్ సర్వర్ కి ఈ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక డేట్ గురించి మాట్లాడితే జూలై 25 నుంచి జూలై 31 వరకు ఈ ఈవెంట్ అయితే ఉంటుంది. 100 డైమండ్స్ టాప్ చేయడం వల్ల మనకి ఫ్రీగా 200 డైమండ్స్ అయితే వస్తాయి. 500 కి 300, అలాగే 1000 డైమండ్స్ కి 400, అలాగే 1000 డైమండ్స్ ని మనం టాప్ చేయడం వల్ల అప్రాక్సిమేట్లీగా మనకి 1000 డైమండ్స్ అనేవి ఫ్రీగా అంటే ఫ్రీగా వస్తాయి. ఇదొక గుడ్ న్యూస్ అనమాట, చాలా అంటే చాలా ఉపయోగంది. ఇంకా లైక్ చేయకపోతే ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే వీడియోకి అయితే లైక్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ అంటే నా ఫేవరెట్ అప్డేట్ అనమాట. నాకు ముందు ఫ్రీఫైర్ లో జాంబీ మూడ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. మీకు గుర్తుంది కదా జాంబీ మూడ్ ఎలా ఉండబోతుంది చెప్పేసి. నేనైతే OB41 అడ్వాన్స్ అయితే ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన వెంటనే నాకైతే స్టోర్ సెక్షన్ లో ఇలాంటి టోకెన్స్ కనపడ్డాయి. ఏంటా అని చెప్పేసి చెక్ చేస్తే మనకి అప్కమింగ్ రాబోతున్న న్యూ జాంబీ మూడ్ కి సంబంధించిన టోకెన్స్ ఇవైతే. జస్ట్ మనం మ్యాప్ సెక్షన్ ఓపెన్ చేశాక మనకి జాంబీ హంట్ అని చెప్పేసి ఒక మూడ్ అయితే ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసుకుని గేమ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మనకి ముందు ఎలా ఉందో జాంబీ మూడ్ అలానే ఉంటుంది. జస్ట్ మన స్క్వాడ్ మొత్తం గేమ్ అయితే ఆడచ్చు, మన స్క్వాడ్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక రౌండ్ లో మనకి జాంబీస్ అయితే ఉంటాయి. జాంబీస్ ని కిల్ చేసుకుంటూ ఉంటే మనకి వెపన్స్ కావచ్చు, ఇక ఆమోస్ కావచ్చు వస్తూ ఉంటాయి. ఇక లాస్ట్ మనం ఏంటంటే జాంబీ బాస్ ని కిల్ చేయడం వల్ల మనకి మెయిన్ టోకన్స్ అయితే వస్తాయి. ఈ టోకన్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి వెపన్స్, గన్స్ గన్స్ కావచ్చు, బండిల్స్ కావచ్చు ముందైతే వచ్చేవి కదా, సేమ్ టు సేమ్ ఈసారి కూడా ఇలానే ఉండబోతుంది అనమాట. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ మోడ్ ఎప్పుడెప్పుడు రాబోతుందని చెప్పేసి నేనైతే పర్టికులర్ గా ఈ మోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మోడ్ మీకు నచ్చిందా లేదో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం అయితే క్రాఫ్ట్ ల్యాండ్ రివార్డ్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మనం గేమ్ ఓపెన్ చేయగానే క్రాఫ్ట్ ల్యాండ్ సెక్షన్ మీద ట్యాప్ చేస్తే చాలు. ఇక్కడ చూసుకుంటే 28 డేస్ అని చెప్పిస్తుంది. దీని మీద ట్యాప్ చేసుకుంటే మనకి కొన్ని టోకన్స్ అనేవి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి. మిషన్స్ ఏంటంటే మన ఎనిమీస్ ని కిల్ చేయాల్సి ఉంటుంది, పర్టికులర్ గా ఇన్ని మినిట్స్ గేమ్ ఆడాల్సి ఉంటుంది అని చెప్పేసి. మనం ఏంటంటే మొత్తం కంప్లీట్ చేయగానే మనకి టోకన్స్ అయితే వస్తాయన్నమాట. ఈ టోకన్స్ ని యూజ్ చేసుకుని మనం షాప్ సెక్షన్ లోకి వెళ్ళాక కొన్ని వేస్ట్ రివార్డ్స్ అయితే ఉంటాయి. ఈ వేస్ట్ రివార్డ్స్ మనకి అక్కర్లేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక రూమ్ కార్డ్ అయితే ఉంది. ఒక రూమ్ కార్డ్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటే అని చెప్పేసి పర్టికులర్ గా మెన్షన్ లేదు. మాక్సిమం ఒక 3 లేదా 4 రూమ్ కార్డ్స్ అనేవి మనకి ఫ్రీగా అయితే వస్తాయి. ఇవి టైమింగ్ అయిన రూమ్ కార్డ్స్ అయితే కాదు, పర్మనెంట్ రూమ్ కార్డ్స్ అనమాట. మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ కూడా చేయొచ్చు. ఇక లాస్ట్ మనం ఏంటంటే బడ్డీ మార్ట్ స్టోర్ అప్డేట్ గురించి మాట్లాడదాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో, వీడియోకి లైక్ చేయలేదు, ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మా ఫ్యామిలీలో ఒకరిగా జాయిన్ అయిపోండి. బడ్డీ మార్ట్ స్టోర్ అనేది మనకైతే జూలై 15 నుంచి జూలై 20 ఈ మధ్యలో అప్గ్రేడ్ అవుతుంది అనమాట. మన కొత్త కొత్త రివార్డ్స్ అనేవి ఇందులో యాడ్ చేయబోతున్నారు. మనం మెయిన్ గా మాట్లాడుకుంటే ఇందులో ఒక రూమ్ కార్డ్ అనేది యాడ్ చేయబోతున్నారు. రూమ్ కార్డ్ అయిపోయాక క్రాఫ్ట్ ల్యాండ్ రూమ్ కార్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక వెపన్ రాయల్ టోకన్స్ అని చెప్పేసి, నేమ్ చేంజింగ్ కార్డ్ అని చెప్పేసి ఒక మెయిల్ బండిల్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇక మేజర్ గా ఎలాంటి రివార్డ్స్ అనేవి లేవు, ఇవే అనమాట. మాక్సిమం ఇది కూడా OB41 తర్వాత మనకి అప్డేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే అనమాట ఓవరాల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం అయితే మళ్ళీ కలుద్దాం. ఎవరైతే వీడియోని చూస్తున్నారో అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్.